వాట్ 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 ఆలు చెప్పడానికి వచ్చిన వేధం అందరూ సమానం అంటున్నాడా? అంటూ సొంటూ లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా? చిచిచిచిచిచి ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటి జరగడానికి వీలేదయ్యా. జరుగుతోందండి బాబు, వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకన్ని మా పట్టి మంచం కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు. పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు. ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నాడు ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు. ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి. మొన్న మా వాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు. ఇదేమిట్రా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కాక. నాన్సెన్స్, గొడ్లు గాలి పిలుస్తున్నాయి, గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనయ్యా? కమాన్ టెల్ మీ, ఒకటేనా? పొడిసేకు, ఈ దరిద్ర కొట్టు మాట్లాడిన నేను కాదు రాముడు గాడు. వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక అండ్ ఆయా పాల మీద కూడా కన్నేసేలా ఉన్నాడయ్యా. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావే తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి మాకు చూపెట్టవు. మిస్టర్ పెంటయ్యా, ఎత్తుతా మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా. జంబాసురు అవతారానికి లొంగడనుకో, కుంభాసురు అవతారం ఎత్తుతా. కుంభాసురు అవతారానికి లొంగడనుకో. అంత వక్రమో వక్రతుండమో. మీ బావ చెప్పే స్కూల్లో చదువుకుంటున్నావా? లస్కరు లస్క నాకు చదువుకో. అదేంటి అట్టగంట కట్టుకోవాల్సింది నువ్వే కదా. అడు ఏ ఊరున్నా వెళ్ళి ఉత్తరం రాశాడనుకో, చదువుకోవడానికి నాలుగు ముక్కలు ఉండాలి కదా. అయినా మొగుడు రాసిన ఉత్తరం ఇంకోటి చేత ఎట్టా చదివించుకుంటావే? లస్కోర లస్కో, చెప్పింది నిజమే. హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు, ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కర లస్కో, మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను, చెప్పండి. అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చుంది.